సో లైట్ ఆన్ అయింది చూసారు కదా. మనం దీన్ని క్యాంపింగ్ కార్ గా మార్చాలన్నా సరే వస్తుంది. సో 3D లో మన పక్కనే ఉంది మొత్తం అంతా కూడా అన్లాక్ చేశాను. ఇంకో గ్రేట్ ఫీచర్ అయితే చెప్తానండి, ఇక్కడ జాక్ పెట్టకుండానే స్టార్టింగ్ లో చెప్పాను కదండి, ఈ ఫ్రంట్ నుంచి ఎయిర్ వచ్చి ఈ టైర్ కూల్ అవుద్ది అని చెప్పి వీల్ తిరిగేటప్పుడు కూడా ఇక్కడ ఎయిర్ లాక్ అయిపోకుండా ఉండేలా ఎయిర్ మీదకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. మీకు ఇక్కడ ఒకటి చెప్తానండి, సో ఇదైతే ఈ లోపల స్పేస్ అయితే మాత్రం. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, టాటా కార్స్ లో మీకు బాగా నచ్చే అంశం ఏంటంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటో మొబైల్. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెన్స్ మాట్లాడదాం. అదేంటంటే ప్రెసెంట్ మనం విశాఖపట్నం మద్దిలపాలెం ఉన్నటువంటి జాస్పర్ టాటా మోటార్స్ లో అయితే ఉన్నామండి. సో టాటా నెక్సన్ అనేది ఫేస్లిఫ్ట్ వేరియంట్ అయితే వచ్చింది కదా, సో టాటా నెక్సన్ ప్రీవియస్ వేరియంట్ కి ఇప్పటికి చాలా చేంజెస్ అయితే వచ్చాయి. సో కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే తీసుకొని టాటా తన టాటా నెక్సన్ సేఫ్టీయెస్ట్ కార్ ఏదైతే ఉందో మోస్ట్ సెల్లింగ్ కార్ ఇన్ టాటా అన్నట్టుగా చెప్పుకోవచ్చు ప్రెజెంట్ అయితే. సో ఈ కార్లో చాలా మోడిఫికేషన్స్ అయితే చేసింది. సో ఆ మోడిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ టాటా నెక్సన్ అనేది ఎవరు కొనొచ్చు, ఎంత సైజ్ ఉంటుంది, లోపల ఉండే ఫీచర్స్ ఏమేమి ఉంటాయి, ఎక్స్టీరియర్ ఏ విధంగా ఉంది, సో ఎటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి, ఇదంతా కూడా డీటెయిల్గా చూసేద్దాం అండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోకి లైక్ చేయని వారు ఉంటే ఇప్పుడు ఒక లైక్ చేయండి. వీడియోలోనికైతే వెళ్ళిపోదాం. 2023 బిఎస్6 ఫేస్టుకు అప్గ్రేడ్ అయినటువంటి టాటా నెక్సన్ ఫేస్ లిఫ్ట్ వేరియంట్ అయితే ఈ విధంగా ఉందండి. సో ఫ్రంట్ ప్రొఫైల్ మొత్తం కూడా మారిపోయింది కదా, సో ఫ్రంట్ బంపర్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడైతే మీకు ఒక ఇది చూపిస్తా చూడండి. సో టైర్స్ వీల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎయిర్ తగిలేలా కంప్లీట్ ఏరోడైనమిక్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. సో మీరు హైవేలో టాప్ స్పీడ్లు కొట్టేటప్పుడు, లాంగ్ రైడ్ కొట్టేటప్పుడు టైర్ వేడెక్కిపోకుండా ఉంటుంది కాబట్టి మీకు సేఫ్గా అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇక్కడైతే మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే టాప్ అండ్ వేరియంట్లో ఉంటాయి. సో ఇదైతే మిడ్ వేరియంట్, దీంట్ లోపల అయితే ఫాగ్ ల్యాంప్స్ లేవు. ప్రీవియస్గా హాలోజన్ లైట్స్ అయితే వచ్చాయి కదా, ఇప్పుడైతే ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారనమాట. బై ఫంక్షనింగ్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారు, అంటే హై బీమ్ లో బీమ్ దీంట్లోనే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ డిఆర్ఎల్ అయితే ఇచ్చారు చూసారు కదా, సో ఫ్యూచరిస్టిక్ డిజైన్తో కూడినటువంటి డిఆర్ఎల్ అయితే ఇచ్చారు. టర్న్ ఇండికేటర్ కూడా దీంట్లోనే ఉంటుందండి. సో అది సో ఫ్రంట్ సైడ్ టాటా లోగో అయితే కాస్త సైజ్ అయితే తగ్గించారు. సో ఇక్కడ నెంబర్ ప్లేట్ హోల్డర్ అయితే వచ్చింది. సో ఈ ఫ్రంట్ బంపర్ డిజైన్ అంతా కూడా మారిపోయింది, స్కిట్ ప్లేట్ అయితే మారిపోయింది చూసారా, ఫ్రంట్ భలే ఉంది కదా ఇది అసలు. దాని తర్వాత ఏంటంటే ఇదంతా కూడా మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చింది. దాని తర్వాత దీంట్ లోపల అయితే మనకి డీజిల్ వేరియంట్ ఉంటుంది, పెట్రోల్ వేరియంట్ అయితే ఉంటుందండి. సో డీజిల్లో మనకి మాన్యువల్ అలాగే ఆటోమేటిక్ అయితే ఉంటుంది, పెట్రోల్లో కూడా మాన్యువల్ ఆటోమేటిక్ అయితే ఉంటుంది. సో ఇదైతే మనకి పెట్రోల్ ఆటోమేటిక్ అనమాట. సో పెట్రోల్ ఆటోమేటిక్ మనకి ఇది 1.2 లీటర్ ఇంజిన్తో అయితే వస్తుంది. టోటల్ కీలెస్ అయితే ఉంటుందండి, రికవర్ సెన్సార్లు కూడా ఉంటాయి. సో మనం కార్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అన్లాక్ చేయాల్సినటువంటి పని అయితే లేదు, దూరం నుంచి అయితే అన్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకు రిక్వెస్ట్ సెన్సర్ ఉంది కదా, ఇది ఒకసారి టచ్ చేశాను. సో రిక్వెస్ట్ సెన్సర్ టచ్ చేసిన తర్వాత కార్ అయితే అన్లాక్ అయిపోతుంది. ఫ్రంట్ బానెట్ లేపుదాం అండి. సో బిల్ట్ క్వాలిటీ అయితే మాత్రం టాటా కార్స్ అంటేనే బిల్ట్ క్వాలిటీకి పెట్టింది పేరు కదా. సో ఈ బానెట్ లేపడానికి అయితే ఈ బానెట్ అయితే మాత్రం బిల్ట్ క్వాలిటీ అదిరిపోయింది. సో ఇదైతే మనకి 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే ఉంటుందండి. ఇది మనకి మ్యాక్స్ పవర్ వచ్చేసి 120 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ అయితే మాత్రం 170 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ ఇది 3 సిలిండర్ ఇంజిన్ అండి. ఓకే, బిల్డ్ చాలా గట్టిగా ఉంటుంది. అజాట్ ఒకసారి వేసి చూపిస్తాను. ఓఆర్విఎం మీద ఉన్నటువంటి ఇండికేటర్స్ కూడా మనకైతే బ్లింక్ అవుతున్నాయి చూసారు కదా. ఆటో ఫోల్డబుల్ ఓఆర్విఎంస్ అయితే ఉంటాయండి దీనికి, అంటే మనం కార్ లాక్ చేస్తాం అనుకోండి, లాక్ చేస్తే ఆటోమేటిక్గా ఓఆర్విఎంస్ అయితే ఫోల్డ్ అయిపోతాయి అన్నమాట. అన్లాక్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయితే అవుతాయి. ఇది ఫ్రంట్ అపీరియన్స్ నుంచి. సో ఇక ఈ కార్ యొక్క డైమెన్షన్స్ అయితే చెప్తాను. సో డైమెన్షన్స్ అయితే కంప్లీట్గా ఓఆర్విఎం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే 5 ft 11 in అయితే ఉంటుందండి ఈ కారు, అంటే 5 ft 11 in విడ్త్ అయితే ఉంటుంది అనమాట. చూడడానికి చిన్నగా మీకు కనిపిస్తుంది కానీ 5 ft 11 in విడ్త్ అయితే ఉంటుంది. ఈ కార్ యొక్క హైట్ తీసుకుంటే 5 ft 3 in అయితే ఉంటుందండి. సో హైట్ 5 ft 3 in అయితే ఉంటుంది. దాని తర్వాత కంప్లీట్ లెంగ్త్ వచ్చేసరికి మనకి 13 ft 1 in అయితే ఉంటుంది అనమాట. సో కార్ యొక్క కంప్లీట్ లెంగ్త్ వచ్చేసి 13 ft 1 in అయితే ఉంటుంది. దాని తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ అండి మెయిన్. సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 208 mm ఉంటుందండి. సో ఈజీగా మనం ఈ కిందకైతే దూరిపోవచ్చు. అండ్ మనం ఇక్కడ జాక్ పెట్టకుండానే ఈ కిందకి దూరిపోయినా సార్ సరిపోద్దాం. అది జాక్ పెట్టకుండానే కిందకి దూరిపోవచ్చు అనమాట. కింద గ్రౌండ్ క్లియరెన్స్ బాగానే ఉంది, మనం రఫ్ అండ్ టఫ్ టెరెన్స్లో తిరగొచ్చు, ఎటువంటి ఆఫ్ రోడ్ కండిషన్లోనే సార్ తిరగొచ్చు. దాని తర్వాత ఈ క్లాడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సైడ్ క్లాడింగ్స్, సో వీటి వల్ల ఏంటంటే మన కింద
రఫ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఇదైతే మెటల్ కాదు, సో కంప్లీట్ ఫైబర్ ప్లాస్టిక్ కూడినటువంటి క్లాడింగ్స్ ఇచ్చారు కాబట్టి మీకు రఫ్ అండ్ టఫ్ కండిషన్లో కొట్టినా సరే కింద గీతలు అయిపోకుండా ఉంటుందన్నమాట. ఈ గ్రౌండ్ క్లియరెన్స్కి ఇంచుమించుగా ఏది తగలకుండా ఉంటుంది. సైడ్ డిజైన్ అయితే చూసారు కదా, సో ఈ కార్ అయితే మనకి వాష్ అండ్ బ్లూ కలర్తో అయితే వచ్చింది. ఇదంతా కూడా కంప్లీట్ మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్తో కూడినటువంటి క్లాడింగ్ అయితే రన్ అయిందండి. దాని తర్వాత పైన అయితే వైట్ కలర్ ఉంటుంది, సన్ రూఫ్ అయితే ఉంటుంది. దాని తర్వాత రూఫ్ రైల్స్ అయితే ఉన్నాయి. సో రూఫ్ రైల్స్ అయితే చూసారు కదా, అది బాగున్నాయి. డోర్ హ్యాండిల్ కూడా మనకి కార్ కలర్తో అయితే వచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఈ కటింగ్ ఏదైతే ఉంది, ఇది చివరి వరకు అయితే డీసెంట్గా అయితే రన్ అయింది. దాని తర్వాత ఈ కింద కూడా ఈ డిజైన్ అయితే చూసారు కదా, మరీ ఆడ్గా లేకుండా అయితే ఉందన్నమాట. డిజైన్ మరీ ఆడ్గా లేకుండా అయితే ఉంది. దాని తర్వాత దీంట్లో వీల్స్ గురించి మాట్లాడుకోవాలి. కార్ స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఈ ఫ్రంట్ నుంచి ఎయిర్ వచ్చి ఈ టైర్ కూల్ అవుద్దని చెప్పేసి, సో ఫాస్ట్గా వెళ్తుండేటప్పుడు రోడ్డు మీద ఈ టైర్ కూల్ అయ్యేలా ఫ్రంట్ నుంచి ఎయిర్ అయితే వస్తుందని చెప్పాను కదా. దాని తర్వాత సో ఈ వీల్ తిరిగేటప్పుడు కూడా ఇక్కడ ఎయిర్ లాక్ అయిపోకుండా ఉండేలా ఏరోడైనమికల్ వీల్ అయితే డిజైన్ చేశారండి. సో ఏరోడైనమిక్ స్ట్రైప్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ గాడీలు చూసారు కదా, దీంట్లోంచి అయితే ఎయిర్ ఫ్లో అవుతుంది. ఎయిర్ ఫ్లో అయితే టచ్ అయ్యి, సో మరలా ఇదిగోండి అర్థమైందా. సో ఈ విధంగా ఏరోడైనమిక్ వీల్స్ అయితే దీంట్ లోపల డిజైన్ చేసిందండి టాటా. సరికొత్తగా ఉంది కదా. దాని తర్వాత దీంట్ లోపల అయితే మనకి 16-inch అలాయ్ వీల్స్ అయితే ఇచ్చినారండి. సో బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ అయితే ఇచ్చారు. 215/60 రేడియల్ 16-inch ట్యూబ్లెస్ టైర్స్ అయితే వచ్చినాయి దీంట్లో. ఫోర్ వీల్స్ మాత్రం మనకి అలాయ్ వీల్స్ అయితే వచ్చినాయండి. స్పేర్ వీల్ అయితే మనకి స్టీల్ వీల్ వచ్చింది. బ్యాక్ వచ్చిన తర్వాత టర్న్ ఇండికేటర్స్ అయితే ఇదిగోండి ఇక్కడైతే బ్లింక్ అవుతున్నాయి కదా. సో టర్న్ ఇండికేటర్స్ ఇక్కడ హెజార్డ్కి కూడా ఇదే పనిచేస్తాయి. దాని తర్వాత సో బ్యాక్ టెయిల్ లైట్ అయితే కనెక్టింగ్ టెయిల్ లైట్ అయితే ఉంటుంది. మనం బ్రేక్ ట్యాప్ చేసినప్పుడు అయితే ఈ లైట్స్ అయితే వెలుగుతాయి అన్నమాట. సో మనం కార్ స్టార్ట్ చేయగానే ఇదిగోండి ఈ టెయిల్ లైట్ అయితే వెలుగుతుంది కదా. ఇప్పుడు బ్రేక్ ట్యాప్ చేస్తాను చూడండి ఒకసారి. చూసారా బ్రేక్ ట్యాప్ చేసినప్పుడు ఏ లైట్ వెలుగుతుందో, ఓకేనా. సో రివర్స్ చేసేటప్పుడు చూసారు కదా గైస్, రివర్స్ చేసినప్పుడు ఏ లైట్ వెలుగుతుందో. దాని తర్వాత ఒకసారి హెడ్ లైట్ ఆన్ చేస్తాను, ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. సో హెడ్ లైట్ అయితే విత్ డిఆర్ఎల్ వచ్చింది. సో హై బీమ్ అయితే చూసారు, హై బీమ్ లో బీమ్ ఇంటిగ్రేట్ అయి ఉంది. ఇది గైస్ ఈ లైటింగ్ డిజైన్ ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయగలరు. ఫ్రెండ్స్ దీంట్లో అయితే మనకి 360-degree కెమెరా సెటప్ అయితే ఉంటుందండి. సో అలాగే మనకి 4 సెన్సార్స్ అయితే ఉంటాయండి, పార్కింగ్ సెన్సార్స్. సో బ్యాక్ అయితే 2 సెన్సార్స్ ఉన్నాయి చూసారు కదా. సో ఇదొక పార్కింగ్ సెన్సార్, ఇదొక పార్కింగ్ సెన్సార్ అయితే ఉంది. దాని తర్వాత ఇదో ఇక్కడ కెమెరా అయితే ఉంది చూసారు కదా. ఇది రివర్స్ పార్కింగ్కి ఉపయోగపడుతుంది, 360 కూడా ఉపయోగపడుతుంది అనమాట. 3D కావాలంటే 3D, 2D కావాలంటే 2D పనికి వస్తుంది. దాని తర్వాత ఇక్కడ కూడా మనకు కెమెరా అయితే ఉంది చూసారు కదా. సో కెమెరా పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ అనమాట ఇది. దాని తర్వాత సో ఇదిగోండి ఇక్కడ కూడా మనకు కెమెరా అయితే ఉంది. సో 2 సెన్సార్స్ అయితే ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్గా మనం ఈ మాత్రం ప్లేస్లో కూడా పార్క్ చేయొచ్చు అనమాట. దాని తర్వాత ఇంకో గ్రేట్ ఫీచర్ అయితే చెప్తానండి. సో ఈ కీలో ఇదైతే మనం నైట్ టైము ఎక్కడ ఉన్నాము, సో కార్ అయితే మనం అన్లాక్ చేయగానే కార్ దగ్గరికి వెళ్ళేటప్పటికే మనకి లైట్ లేలుగు ఉండాలి అని అనుకునేటప్పుడు ఇదిగోండి సో ఇది ప్రెస్ చేస్తామంటే ఆటోమేటిక్గా హెడ్ లైట్ అయితే ఆన్ అయిపోతుందండి. ఇది ఆటో హెడ్ లైట్ ఆన్. ఇది గైస్ ఇంకా ఇట్ సైడ్ సెక్షన్ తీసుకుంటే ఇక్కడ 50 lakh కార్స్ అని చెప్పేసి అయితే రాస్తాను చూసారు కదా. సో 25 ఇయర్స్లో 50 lakh కార్స్ అయితే అమ్మిందనమాట టాటా. సి పిల్లర్ విభాగం అయితే చూసారు కదా. సో ఒక స్పోర్ట్స్ కార్ లుక్ అయితే వచ్చింది. సో ఇక్కడ వైట్ ప్లస్ ఈ ఓషన్ బ్లూ ఏదైతే ఉందో ఇది అదిరిపోయింది లుక్ అయితే. ఇదివరకు అయితే మనకి ఈ డిజైన్ ఏదైతే ఉంది ఇది హాకీ స్టిక్ డిజైన్ అనమాట. సో సైడ్ నుంచి చూస్తే మీకు తెలుస్తుంది హాకీ స్టిక్ లాగా ఉంది కదా. ఈ డిజైన్ అయితే ఇదివరకు మనకి వేరే కలర్లో అయితే వచ్చేది, వైట్ కలర్లో వచ్చేది కదా. సో ఇప్పుడైతే కంప్లీట్ అన్ని కార్లు కూడా బ్లాక్ కలరే వచ్చిందండి. దాని తర్వాత ఈ స్పాయిలర్, సో స్పాయిలర్ సైజ్ కూడా పెంచారు. స్పాయిలర్ సైజ్ పెంచడంతో పాటు దీనికైతే డీఫాగర్ లేదండి. ఇదైతే ఒక చిన్న కాన్ అనుకుంటున్నాను నేను. సో డీఫాగర్ ఇచ్చుంటే బాగున్నాను, మిడ్ వేరియంట్ కదా. హిడెన్ వైఫర్స్ అయితే ఇచ్చారనమాట చూసారు కదా. హిడెన్ వైఫర్ అయితే వచ్చింది, మనం ఆన్ చేసుకున్నప్పుడు వైప్ చేసి మన లాబ్ మీదకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. దాని తర్వాత అయితే ఇక్కడ టాటా లోగో చిన్న చేశారు. దాని తర్వాత నెక్సాన్ బ్యాడ్జింగ్ అయితే ఉంది, నెంబర్ ప్లేట్ హోల్డర్ అయితే ఉంది. దాని తర్వాత ఇది కూడా మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. దాని తర్వాత బ్యాక్ బూట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. బూట్ మెయిన్ ఏంటంటే 382 liters బూట్ స్పేస్ అయితే వస్తుందండి. చిన్నపిల్లలకు పడుకోబెట్టవచ్చు అనమాట. సో 382 liters బూట్ స్పేస్ వస్తుంది. ఇదిగోండి స్పేర్ వీల్ అయితే, సో స్పేర్ వీల్ యొక్క విడ్త్ అయితే తక్కువ అనమాట మెయిన్ వీల్ కంటే. ఇది మనకి ఐరన్ వీల్ అయితే మెటల్ వీల్ అయితే ఇచ్చారనమాట. దాని తర్వాత ఇది కూడా మనకి 16-inch వీల్ అయితే వస్తుంది.
సో 195/60 రేడియల్ 16 inches ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది స్పేర్ వీల్ కింద. సో ఇదైతే మనకి మిడ్ వేరియంట్ కావడంతో ఈ బ్యాక్ సైడ్ అయితే మనకు ఒక బూట్ లైట్ మాత్రం ఇచ్చారు. ఇక్కడైతే యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్లు గట్ట ఏమీ లేదు. టాటు లగేజ్ హుక్స్ అయితే ఇచ్చారు. దాని తర్వాత పార్సిల్ ట్రే అయితే ఇచ్చారు. సో టాప్ ఎండ్లో అయితే మనకి బ్యాక్ సైడ్ కూడా ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉంటాయి. ఇంకా రేర్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలుగా 12 వోల్ట్ సాకెట్ అయితే ఇచ్చారండి ఇక్కడ పైన. సో ఇక్కడైతే 12 వోల్ట్ సాకెట్ అయితే ఇచ్చారనమాట. దాని తర్వాత దీంట్లో లోపల మనకి ఇంకొక చిన్న కాన్ అనిపించింది ఏంటంటే 60/40 అయితే దీంట్లో లేదనమాట. 60/40 ఫోల్డబుల్ అయితే కాదండి ఇది. సో ఇదైతే మనకి కంప్లీట్ బెంచ్ సీట్ అయితే వచ్చింది. ఇదిగోండి ఈ విధంగా కంప్లీట్గా అయితే బ్యాక్ ఫోల్డ్ చేసేవచ్చు. మీకు బూట్ స్పేస్ ఇంకా పెరిగింది. కొంచెం లావుగా ఉండేవాళ్ళు కానీ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఓకే గైస్, ఇక బ్యాక్ సీట్ సంగతి అయితే చూద్దాం. కోట్ వేసామండి, లోపలికి వెళ్తే మనకి అన్ని జాగ్రత్తగా ఉంటారు కదా. ఓకే ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం అండి. సో లోపల నాకు డ్రైవర్ సీట్ అయితే నా కంఫర్ట్కి తగ్గట్టు అయితే పెట్టుకున్నాను. సో పెట్టుకున్న తర్వాత ఈ లోపలికి వచ్చేటప్పుడు మాత్రం ఇది చూసుకొని ఎక్కండి. కొంచెం హైట్గా ఉండే వాళ్ళకి అయితే ఇది తగిలే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే బాగా పెరిగింది కదా. సో దాని తర్వాత సో ఇక్కడ నీరు మీద అయితే ఉందో అది డ్రైవర్ సీటు కంఫర్ట్కి తగ్గట్టు పెట్టుకున్నప్పుడు కాస్త తక్కువ స్పేస్ అయితే ఉంది. దాని తర్వాత థై సపోర్ట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట. దాని తర్వాత ఏంటంటే ఈ హైట్. సో హైట్ అయితే మాత్రం నేను 5'9" హైట్ ఉంటాను, నాకు ఎంత గ్యాపే ఉంది. ఓకేనా, సో హైట్ అయితే ఆ విధంగా ఉంది ఇది. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ చిన్న హంప్ అయితే ఉందండి. దాని తర్వాత రేర్ ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయండి. సో రేర్ ప్యాసింజర్కి ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ టాప్ అండ్ వేరియంట్లు అయితే వస్తుంది. సో దీంట్లో అయితే లేదు. దాని తర్వాత ఐసోఫిక్స్ చూసారు కదా. సో ఐసోఫిక్స్ సీట్ ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు దీనికి. అంటే పిల్లలు కూర్చునేటప్పుడు ఐసోఫిక్స్ సీట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇది. దాని తర్వాత ఇది బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ గ్రాబ్ రైల్స్ అయితే ఉన్నాయి. సో బ్యాక్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉందండి. ఇది మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. ఇదిగోండి మనం దీన్ని క్యాంపింగ్ కార్గా మార్చాలన్నా సరే ఈజీగా అయితే అటు ఇటు చేసి ఈ సీట్ కిందకి వేసేసి మొత్తం బ్యాక్ అంతా కూడా క్యాంపింగ్ కార్గా సెట్ చేసుకోవచ్చు. హాయిగా పడుకోవచ్చు అన్నమాట కార్లో. సో సీట్ కంఫర్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి. చాలా కంఫర్ట్ అంటే కంఫర్ట్ ఉంటుంది అన్నమాట. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ చైల్డ్ లాక్ అయితే ఇచ్చారండి డోర్కి. సో బ్యాక్ సైడ్ కూడా మనకి పవర్ విండో కంట్రోల్ అయితే ఉంది. దాని తర్వాత వాటర్ బాటిల్ హోల్డర్ అయితే లేదండి ఇక్కడ. సో వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి అయితే లేదు, మ్యాగజిన్ ప్లేస్ అయితే ఉంది. దాని తర్వాత ఈ బ్యాక్ డోర్ ఏదైతే ఉందో ఇదైతే మనకి ఆల్మోస్ట్ ఆల్ 90 degrees అయితే ఓపెన్ అయిపోయింది. కాబట్టి ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంత కష్టపడి ఎక్కాల్సినటువంటి పని అయితే లేదు. ఈజీగా అయితే లోపలికి ఎక్కిపోవచ్చు అనమాట. అది డ్రైవర్ సైడ్ ఉన్నటువంటి ఈ డోర్ ఏదైతే ఉంది ఇది కూడా మనకి 90 degrees అయితే ఓపెన్ అయిపోయింది. కాకపోతే మీకు ఒకటి చెప్తాను, సో లోపలికి ఎక్కేటప్పుడు మాత్రం టాటా నెక్సాన్లో కొంచెం చూసుకొని అయితే ఎక్కాలి. లేదంటే ఇదిగోండి ఇది తగిలే అవకాశం ఉంటుంది అనమాట. జాగ్రత్త చూసుకొని ఎక్కండి. సో చిన్న చిన్నవి తప్పిస్తే ఇదైతే మాత్రం తోపు తురుముకాని అయితే చెప్పుకోవచ్చు ఈ కారు. ఎందుకనేసి అంటే ఇది 5-star సేఫ్టీ రేటింగ్ అయితే సాధించింది. దాని తర్వాత 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. ప్రీవియస్గా ఉన్నటువంటి నెక్సాన్లో మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటే దీంట్ లోపల 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉంది. దాని తర్వాత ఏబిఎస్, ఈబిడి, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంది. సో ఇంకా మీకు బ్రేకుల గురించి చెప్పలేదు కదా. ఫ్రంట్ అయితే మనకి డిస్క్ బ్రేక్లు అయితే ఉంటాయండి. సో ఫ్రంట్ అయితే మనకి డిస్క్ బ్రేక్లు ఉంటాయి. బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్స్ ఉంటాయండి. ఇప్పుడు లోపలికి ఎక్కుదాం. లోపలికి ఎక్కినాక ఫస్ట్ డోర్ దగ్గర అయితే పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉన్నాయన్నమాట. సింగిల్ టచ్ అప్ డౌన్ అయితే లేదు, సింగిల్ టచ్ అప్ కూడా లేదండి. ఇది మాన్యువల్గానే మనం అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవాలి. మరి టాప్ ఎండ్లో ఎలా ఉంటుంది అయితే చూడాలి. సో ఇదైతే గ్లాస్ లాక్. సో ఇది కనుక లాక్ చేస్తాను అనుకోండి నేను మాత్రమే డౌన్ చేయగలను. వాళ్ళు డౌన్ చేస్తే డౌన్ అవ్వదు అనమాట. ఓకేనా, ఇది లాక్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఓఆర్వీఎం స్విచ్ అయితే మనం సో ఓఆర్వీఎం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇది లెఫ్ట్ సైడ్ ఓఆర్వీఎమ్, ఇది రైట్ సైడ్ ఓఆర్వీఎమ్, ఇది క్లోజింగ్ ఓపెనింగ్ అనమాట. సో ఓఆర్వీఎం క్లోజింగ్ ఓపెనింగ్. ఇది డోర్ మీద ఉండే కంట్రోల్స్. దాని తర్వాత సీట్ విషయంలోనండి, సీట్ అయితే ఫ్రంట్కి బ్యాక్కి అడ్జస్ట్మెంట్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. దాని తర్వాత సీట్ రిక్లైన్మెంట్ అయితే బ్యాక్ ఈ విధంగా చేసుకోవచ్చు. సో కంప్లీట్ అయితే పడుకుని పోవచ్చు అనమాట. ఓకేనా,
దాని తర్వాత ఇంకొక మెయిన్ మంచి ఆప్షన్ ఏంటంటే సీట్ హైట్ అడ్జస్ట్మెంట్. సో హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో టాప్ ఎండ్లో అయితే మనకి కో ప్యాసింజర్కి కూడా మనకి హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది మిడ్ వేరియంట్ కాబట్టి ఇక్కడైతే మనం ఓన్లీ డ్రైవర్కి అయితే సీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో సీట్ అయితే ఇంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. నీట్గా విజన్ అయితే హ్యాపీగా ఉంది. దాని తర్వాత స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పటికి, సో స్టీరింగ్ విషయానికి వచ్చినప్పటికి టిల్ట్ ఆప్షన్ అయితే ఉంది, టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే లేదండి. సో టిల్ట్ స్టీరింగ్ అయితే ఉంది ఇది, ఇదిగైతే మనం తోలుకోవచ్చు. సో పైకి మనకు కంఫర్ట్ అంటే పైకి కూడా పెట్టుకోవచ్చు. సో టాప్ ఎండ్లో అయితే మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయండి, అంటే సీట్కి కూడా ఏసీ వస్తుంది అన్నమాట. దీంట్లో అయితే వెంటిలేటెడ్ సీట్స్ లేవు, మిడ్ వేరియంట్లో వెంటిలేటెడ్ సీట్స్ అయితే లేవు. ఏసీ వెంట అయితే ఇక్కడ ఉంది, ప్రీమియం టచ్ అయితే ఉందన్నమాట ఇది. దాని తర్వాత కొత్తగా వచ్చినటువంటి టాటా నెక్సాన్ BS6 Phase 2 2023 వేరియంట్లు ఏంటంటే ఇల్యూమినేటెడ్ లోగో అయితే ఉంటుందన్నమాట. ఇల్యూమినేటెడ్ లోగో అయితే ఉంటుంది. నార్మల్ కండిషన్లో మనకి లోగో అయితే ఆన్ అవ్వదు. ఇది 2-spoke స్టీరింగ్ అయితే స్టీరింగ్ డిజైన్ అయితే వచ్చింది. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ అయితే వచ్చిందండి. సో ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ అయితే వచ్చింది. గ్రిప్ అయితే మాత్రం ఆసమ్ ఉంది. సో ఇక్కడ పట్టుకోవడానికి వీలుగా ప్రీమియం క్వాలిటీ అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే మనకి క్రూజ్ కంట్రోల్ ఉంది. సో క్రూజ్ కంట్రోల్ బండి రన్నింగ్లో ఉండేటప్పుడు క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకొని క్రూజ్ కంట్రోల్ అయితే సెట్ చేసుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత ఇదైతే మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నటువంటి ఆ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, సో అవి మనం ఆపరేట్ చేసుకోవడానికి ఈ ఓకే బటన్ ప్రెస్ చేసాం అనేసి అంటే ఇక్కడ నోటిఫికేషన్స్, దాని తర్వాత లేఅవుట్, వెహికల్ ఇన్ఫో, దాని తర్వాత డ్రైవ్ అసిస్ట్, ట్రిప్ ఇన్ఫో, సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. మ్యాప్స్ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. క్రూజ్ కంట్రోల్ ఆన్లో ఉన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. స్పీడోమీటర్ అయితే ఇక్కడ ఉంటుందండి. దాని తర్వాత ఆర్పిఎం మీటర్ అయితే ఇక్కడ ఉంటుంది. సో మిగతా సమాచారం అంతా మీకు తెలిసిందండి. కూలెంట్కి సంబంధించింది, ఫ్యూయల్కి సంబంధించి, దాని తర్వాత డోర్ ఓపెన్ చేసి ఉంది, ఒక డోర్ అయితే ఓపెన్ చేసి ఉంది. దాని తర్వాత టైర్ ప్రెషర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. సో వెహికల్ ఇన్ఫోలోనికి వెళ్ళామంటే ఇక్కడ 30 PSI టైర్ ప్రెషర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే ఇక్కడ ఉంటుంది. టైర్ ఇన్ఫర్మేషను, FM ఉంది. దాని తర్వాత ఇటు సైడ్ తీసుకున్నట్టయితే మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో స్టీరియో కంట్రోల్స్ అయితే ఉంటాయండి. సో ఇక్కడైతే మనం కాళ్ళు, బ్లూటూత్ కనెక్టివిటీ, దాని తర్వాత ఇక్కడైతే మనకి ఇదైతే మనకి 10.25 టచ్ స్క్రీన్ అయితే ఉంటుందండి. దీంట్ లోపల అయితే యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అయితే ఉంటుందన్నమాట. అంటే ఆండ్రాయిడ్లో యాపిల్ ఫోన్లో ఉన్నటువంటి ఆ యాప్స్ అన్నీ కూడా దీంట్లో ఎక్కించుకోవచ్చు, సినిమాలు చూసుకోవచ్చు, ఓటీటీలు అన్నీ సపోర్ట్ చేస్తుంది అన్నమాట ఇదైతే మనకి. సో దాని తర్వాత అయితే ఇక్కడ మనకి 360 అని చెప్పేసి అయితే రాసి ఉంది కదా, ఇది మనం టచ్ చేసాం అనుకోండి, ఇక్కడైతే 360 కనిపిస్తుంది. 2Dలో అయితే ఉంది కదా, 3Dలో కావాలంటే 3Dలో అయితే కనిపిస్తుంది. సో 3Dలో మన పక్కన ఏముంది మొత్తం అంతా కూడా కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇక్కడే ఉంది, ఇటు సైడ్ ఏముంది, ఇటు సైడ్ ఏముంది, ఇటు సైడ్ ఏముంది, ఇదంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో టర్న్ ఇండికేటర్ ఆన్ చేసాం అనేసి అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఏముందో కనిపిస్తూ ఉంది. సో రైట్ ఇండికేటర్ ఆన్ చేసాం, రైట్ సైడ్ ఏముందో కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకు కంప్లీట్ లైవ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. 2D కావాలంటే 2D కనిపిస్తుంది, 3D కావాలంటే 3D కనిపిస్తూ ఉంటుంది. ఇది 360 degree సపోర్ట్ చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే మనకి ఆ స్టిచ్చింగ్ అయితే చూసారు కదా, సో కూడా సో కార్ కలర్ ఏదైతే ఉందో దానికి మ్యాచ్ అయ్యేలా ఇక్కడ చాలా క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేశారు. ఇక్కడైతే మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే యూస్ చేశారు. ఇక్కడ కూడా మనకి హార్డ్ టచ్ అయితే యూస్ చేశారు, భలే ఉంది ఇది. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మొత్తం 9 స్పీకర్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ట్వీటర్స్ అన్నమాట ఇవి. సో JBL స్పీకర్స్ అయితే వస్తాయి ఇన్బిల్ట్. దాని తర్వాత ఎయిర్ బ్యాగ్స్ ఫ్రంట్ ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఈ మొత్తం కలిపి కట్టన్ ఎయిర్ బ్యాగ్స్ అవి ఇవన్నీ కలుపుకొని 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. దాని తర్వాత సన్ రూఫ్ అయితే ఉంది. సో సన్ రూఫ్ అయితే ఇది సింగిల్ టచ్తో అయితే ఓపెన్ అయిపోతుంది కదా. సో సన్ రూఫ్ అయితే క్లోజ్ చేసేద్దాం. కర్టన్ అయితే ఆటోమేటిక్ క్లోజ్ అవ్వట్లేదు, మనం కర్టన్ అయితే క్లోజ్ చేసుకోవాలి. వాయిస్ కంట్రోల్స్ ద్వారా కూడా మనం సన్ రూఫ్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత రీడింగ్ లైట్ అయితే ఫ్రంట్ ఉంది, బ్యాక్ సైడ్ లేదు. దాని తర్వాత ఇక్కడ వ్యానిటీ మిర్రర్తో కూడినటువంటి సన్ షేడర్ అయితే ఉంది, గ్రాబ్ రేల్ అయితే ఉంది. ఇంకా ఇటు సైడ్ కూడా మనకి వ్యానిటీ మిర్రర్ అయితే లేదు. దాని తర్వాత ఏంటంటే ఆటో డిమ్ సిస్టమ్ అయితే ఉందండి. సో ఈ స్విచ్ కనుక ఆన్లో ఉందంటే, నైట్ అయ్యిందంటే మనకి ఆటో డిమ్ అయితే అయిపోతుంది అన్నమాట. బ్యాక్ వచ్చినటువంటి లైటింగ్ మనకి తగలకుండా ఆటో డిమ్ అయితే అయిపోతుంది. దాని తర్వాత ఏసీ కంట్రోల్ అండి, మొత్తం కూడా టచ్ అన్నమాట. సో ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో ఆటో మీద ప్రెస్ చేసాం అనేసి అంటే ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉంటుంది అన్నమాట. దాని తర్వాత ఏసీ ఆఫ్, దాని తర్వాత ఏంటంటే ఇది. సో ఏసీ అయితే అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, ఏసీ కూల్ హాట్ చేసుకోవచ్చు. దాని తర్వాత అయితే మనకి ఇక్కడ సో ఫ్రంట్ ఏసీ అయితే ఉంటుంది, ఇది ఫాగ్ పెట్టినప్పుడు అయితే పనికి వస్తుంది. సో బ్యాక్ గ్లాస్ మీద అయితే డీఫాగర్ లేదు కదా,
అందుకని చెప్పేసి ఇక్కడ రేర్ అనే ఆప్షన్ అయితే లేదండి. దాని తర్వాత అయితే ఇక్కడ మనం ఫ్యాన్ స్పీడ్ అయితే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇక్కడ హజార్డ్ స్విచ్ అండి ఇది. సో ఇది నొక్కామంటే నాలుగు ఇండికేటర్స్ కూడా బ్లింక్ అవుతాయి. దాని తర్వాత ఏంటంటే ఇది బూట్ ఓపెన్ చేసుకోవడానికి. సో బూట్ ఓపెన్ చేసుకోవడానికి ఇది, దాని తర్వాత లాక్ చేయడానికి కారు, దాని తర్వాత 360 కోసం ఇది. ఇదంతా కూడా మనం కంప్లీట్ టచ్ అండి. దాని తర్వాత ఇక్కడ అయితే మొబైల్ హోల్డరు మనకి టాప్ ఎండ్లో అయితే దీంట్లో మనకి ఇది ఉంటుందండి. సో వైర్లెస్ ఛార్జింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో హ్యాండ్ బ్రేకు, ఆర్మ్ రెస్ట్ అయితే ఇక్కడ మనం ఒకటి ఏదో ఒకటి వేయించుకోవాలి. దీనికైతే ఆర్మ్ రెస్ట్ లేదు. న్యూట్రల్ అయితే ఉంది కారు. సో మనం రివర్స్ చేసుకోవాలంటే ఫ్రంట్కి, సో రివర్స్ మోడ్లోనికి వచ్చింది, డ్రైవ్ మోడ్లోనికి అయితే వచ్చింది, చూసారు కదా. సో ఈ విధంగా మనం దీని నాబ్ని అయితే అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సో డ్రైవ్లో కూడా మనకి డ్రైవ్ మోడ్ అయితే ఉంది కదా. సో ఈ బటన్ పట్టుకొని బ్యాక్ కనుక ప్రెస్ చేసామంటే రన్నింగ్లో ఆటోమేటిక్గా మాన్యువల్లోనికి అయితే వెళ్ళిపోద్ది అనమాట. దీంట్లో ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయండి, చేతారు చూసారు కదా. సో దేని ఓవర్టేక్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడతాయి ఇవి. దాని తర్వాత ఇదైతే మనకి మోడ్స్, ఇక్కడ క్లస్టర్లో సిటీ అని కనిపిస్తుంది కదండి. సో సిటీ మోడ్లో అయితే ఉన్నాం అనమాట మనం. సో ఇక్కడ నాబ్ అయితే మనం స్పోర్ట్స్ మోడ్లోకి పెట్టుకుంటే మంచి పవర్ని అయితే ఎంజాయ్ చేయగలం. దాని తర్వాత ఎకో మోడ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఎకో మోడ్ అయితే ఇది, ఈ నాబ్ సెట్ చేస్తుంటే ఇక్కడ మారుతుంది. సో ఎకో మోడ్లో పెట్టుకున్నామంటే మంచి మైలేజ్ అయితే వస్తుంది అనమాట. పవర్ తగ్గుతుంది కానీ మైలేజ్ అయితే వస్తుంది. సో 3 మోడ్స్ అయితే ఉంటాయండి దీంట్లో. ఇక్కడ మనకి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్లు అయితే ఇచ్చారు, టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. సో యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు, 12 వోల్ట్ సాకెట్ కూడా ఇచ్చారండి. సో గ్లో బాక్స్, సో గ్లో బాక్స్ అయితే ఈ విధంగా ఉందండి. చాలా స్పేషియస్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. సో ఈ డోర్లో అయితే మనకి వాటర్ బాటిల్ హోల్డర్ అయితే లేదు. దాని తర్వాత ఇక్కడ అంబ్రిల్లా హోల్డర్ అయితే ఉందండి. అండ్ గైస్, ఈ కార్ అయితే 44 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుందండి. పెట్రోల్ అయితే 17.4 KMPL మైలేజ్ ఇచ్చారు. డీజిల్ అయితే 24 వరకు అయితే మైలేజ్ ఇచ్చారండి. టాటా నెక్సన్ BS6 ఫేస్ 2కి అప్గ్రేడ్ అయిన ఫేస్ లిఫ్ట్ వేరియంట్లో టోటల్ 7 కలర్స్ అయితే ఉంటాయండి. స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా, మీరైతే చూడొచ్చు. ఈ కలర్స్లో మీకు ఏ కలర్ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నాకైతే రెడ్ కలర్ బాగా నచ్చింది అనమాట. ఎక్కువ మంది అయితే ఈ గ్రే కలర్ చూస్ చేసుకుంటారు. అండ్ ఈ 2023 BS6 ఫేస్ 2కి అప్గ్రేడ్ అయినటువంటి టాటా నెక్సన్ అనేది మనకి టోటల్గా 4 వేరియంట్స్ అయితే ఉంటుందండి. సో ఇదైతే క్రియేటివ్ వేరియంట్ అనమాట. సో క్రియేటివ్ వేరియంట్లో డ్యూయల్ టోన్ కలర్ అయితే వచ్చిందనమాట. వాష్ అండ్ బ్లూ ప్లస్ వైట్ కలర్ అయితే వచ్చింది. సో ఈ వెహికల్ యొక్క ఎక్స్షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ టోటల్ కంప్లీట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే 15 లక్షల వరకు ఉంటుంది. సో ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను, మీరైతే అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ కార్ యొక్క రివ్యూ మనం చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చిన జాస్పర్ టాటా వారికి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. సో దీంట్లో ఉన్నటువంటి కలర్స్ అన్నీ కూడా చూశారు కదా. మీకు ఏ కలర్ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.